వెజీ బర్గర్ ఆర్డర్ చేశాను గురుగారు చక్కగా చాలా బాగుంది లోపలేమోను వెజ్జీ ప్యాటీ పెట్టించాడు నా కళ్ళం నీళ్ళు వచ్చే మీరే గుర్తొచ్చారు ఏం తిన్నారు అని ఎందుకంటే వెజీ ప్యాటీ అని చూస్తే వెజ్జీ అంటే అది గరిక పాటీ అన్న పదం వెంటనే ఒక కవిగా నాకు స్ఫురించింది అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది గురువుగారు ఈ గరిక పాటి అనేది ఈ పాటి అనేది ఇంగ్లీష్లో పాటియా తమిళ పాటియా పాటియా ఈ పాటీ యొక్క కథ ఏమిటి అని ఆలోచన వచ్చింది గురుగారు గరికిపాటి అంత తేలిక పాట ఏం కాదడు గరికే అడ్డమై మర్యాదలు భద్రపరిచే రామాయణంలో రావణాసురుడు ఎదురైతే అమ్మవారు గడ్డి పరకి అడ్డం పెట్టుకుని మాట్లాడింది మేము లేకపోతే ఏమయ్యేదేవిడే ఆ రోజు అమ్మవారికి ఉపయోగపడబట్టి ఈ రోజు యోగం పట్టింది మనకి గరికయే అడ్డమై కౌశయ్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసం గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసంధు దునిమి గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాదని క్వాణమయ్యే గరికయే పూజ్యమై గణ నాడు గణపతి పాదని క్వాణమయ్యే గరికయే మెరికయ గణకు శగ్రమ్మునై అవధాని ప్రతిభకు అర్థమయ్యే పుట్టదేవర పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు కుమారస్వామిని కుమరయ్య కుమరయ్య అంటారు తెలంగాణ ప్రాంతంలో గొప్ప మాట చాలా అన్నమాట కుమరయ్య అంటారు అందుకని ఆ కుమారస్వామి పుట్టింది శరవణ స్తంభం రెల్లుగడ్డి ఆయనకి పుట్టిన పురుటి పరుపు అయింది మా గరిక అందుకని ఈ వైభవం పట్టింది పుట్టదే వర్ర కొమురయ్య పుట్టినిల్లు తపసుల చేతి బ్రహ్మాస్త్రధారణము శ్రీరాముడు కాకి మీద ప్రయోగించిన అస్త్రం వేరే అస్త్రం ఏం లేదు బాణం ఏం లేదు ఆయన పక్కనుండే గడ్డి పరక తీశాడు గాయత్రి మంత్రం ఉపయోగించాడు గడ్డి పొరక గాయత్రి మంత్రంతో ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రం అవుతుంది పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్రధారణము ఇప్పుడు దాన్ని పవిత్రం చేయడం కోసం వేద ప్రయోగం చేద్దాం అట్టి శతమూల నటింట పుట్టియుంట దూర్వా దుస్వప్ననాశిని శతమూల శతాంకుర సర్వం మే పాపం దూర్వా దుస్వప్ననాశిని వేదంలో గడ్డి పరికిన శతమూల శత అంకుర నీకు వంద వీళ్ళు ఉంటాయమ్మా నీకు వంద అంకురాలు ఉంటాయన్నారు ఈ వృక్షమైనా నశించచ్చు కానీ గరిక నశించదు ఎంత తుఫాను వచ్చినా ఊగుతుంది 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 అది వెళ్ళిపోయా కూడా కొనసాగుతుంది ఎంత పెద్ద చెట్టు అయినా పడిపోవచ్చు ఎంత పెద్ద చెట్టు అయినా పడిపోవచ్చు గరిక పడదు గరికపాటి పడడు మీరు గరికపాటి కాదండి మెరికపాటి వారు మీరు నమస్తే మీ శతమూల వేదం ఆశీర్వదించింది మమ్మల్ని పైగా సహస్ర పరమ అంటారు దాన్ని కూడా భద్యంలో పెడదాం అట్టి శతమూల నట్టింట పుట్టియుంట అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిట సహస్ర పరమావధాని అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిట సహస్ర పరమావధానినైతి అదండి గరికపాటి తర్వాత సరిగమ బాధనీయను సాధన చేసేడు వేళలందు మూడో వర్ణన మీరు సిలికానాంధ్రా అడిగా మన బడిలో జనని యుడిని అది మొదటి పాదం కందపచ్చం మన బడిలో జనని డి తర్వాత ఆశువుకి వెళ్దామా తరువాత ఆశువు మృత్యుంజయడు తాటిపాముల అవధానికి నమస్కారం మీ ఇంటి పేరుకి మీ పేరు చాలా అవసరం తాటిపాములు అందులో ఉన్నా కూడా మృత్యుం జయించాల్సిందే మీరు రోజు భయమే కానీ మన బడిలో జననీయోడిని అది వర్ణన మూడోది వంద సంవత్సరాల తర్వాత ఈ సిలికానాంధ్రాన్ని నడిపించేవారు మా పెద్దల పుణ్యం వల్ల ఇలా ఉన్నాము అనే వాళ్ళ ఊహా చిత్రాన్ని మీరు వర్ణించండి ఆశుగా చెప్పండి మా పెద్దల పుణ్యం గుణ ఈ పాటిక తెలుగు భాష మా పెద్దల పుణ్యం గుణ ఈ పాటిక తెలుగు భాష నెంతో రేపటికిన్ మా పటికిన్ రేపటికిన్ మా పటికిన్ భూపతులైనాము రేపటికిన్ మాపటికిన్ భూపతులైనాము తెలుగు భూషలు మేమే రేపటికి మాపటికి కూడా మేము రాజులయ్యాం అంటే రేపు అంటే రేపు టుమారో కాదండి మనకు తెలియకుండా అనుకుంటాం ఇప్పుడున్న దాన్ని బట్టి రేపంటి పూవింటి దొరనేనంటి అది ఇంతవరకు ఎలా ఏం రాలేదే ఉండడం చూస్తున్నా వెళ్ళిలో గోంగూర పచ్చలు వస్తే కానీ వడ్డన అయినట్టు కాదు అందుకని సభలో ఏలు వస్తే కానీ అది పరిపూర్ణం దస్తుంది అనేట్టు కాదు రేపు అంటే ఉదయం అండి టుమారో కాదు మనం అలా వాడేస్తున్నాం మామూలుగా కావ్యాల్లో ఎక్కడ రేపు అనేది ఎక్కడైనా సరే ఉదయం అనే అర్థంలో వాడే అందుకే రేపు మాపు అంటారు రేపు మాపు అంటే మాపు అంటే రాత్రి అందరికీ తెలుసు కదా రేపు టుమారో అయితే మాపు ఎలా అవుతుందండి రేపు ఎల్లుండానాలి కానీ టుమారో అనడానికి తెలుగులో పదం ఏమిటంటే ఎల్లి చెల్లియో చెల్లకు తమరు చేసిన యుగ్గులు సం తొల్లి అని చూడు ఎల్లి రణం రణంబెగుర్చెదము ఏర్పడదేపు కౌరవేశ్వర అక్కడ ఎల్లి అంటే టుమారో ఎల్లి అంటే రేపు టుమారో కాబట్టి ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి అంటే ఎల్లుండి తర్వాత వచ్చేది ఎల్లుండి అది రేపు అంటే నిజానికి అర్థం ఉదయం రేపంటి రూపం ఒకంటి అని ఎందుకన్నే ఆ అమ్మాయి రూపం ఉదయం అంత అందంగా ఉంది ఉదయకాలం ఎంత అందంగా ఉంటుంది అంత గొప్ప కవిత్వం చెప్పారు వాడు సూర్యుడు ఉదయించినప్పుడు ఐదున్నర ఆరున్నర మధ్యలో చూస్తే ఎంత అందంగా ఉంటుందో అమ్మాయి అంత అందంగా ఉంది ఇంక అంతకంటే కవిత్వం లేదండి అసలు ఇంకా అత్రే అద్భుతమైన కవి నిజంగానే అంతకంటే చెప్పలేరు ఎవరో అసలు రేపంటే పూవింటి ద్వారా నేనంటే పూవింటి ద్వారా అంటే మనం చాలా బాగుంటుంది ఆ పాట అలాగా ఇక్కడ సరిగ్గా వాడిన ఏమిటంటే రేపటికిన్ మాపటికిన్ భూపతులయ్యి రేపు అంటే పొగలు ఉదయం మాపు అంటే రాత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు భూపతులయ్యి అంటే జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడూ మాకు ఏ సమస్య రాదు ఎందుకంటే మా పెద్దల పుణ్యం ఉన్న ఈ పాటిక తెలుగు భాష ఎంతో నేర్వన్ రేపటికిన్ మాపటికిన్ భూపతులైనాము తెలుగు భోషలు మేమే పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు దేనికి కంగారు పడవలసిన అవసరం లేకుండా ఆందోళన రహితమైన జీవితాన్ని మేము మనబడిలో చేరడం వల్ల గడపగలుగుతున్నాం మా పెద్దల పుణ్యం ఇది తెలుగు భూషలు మేమే తెలుగు జాతికి మేమే అని మనబడి విద్యార్థులందరూ అనుకుంటారు ఖచ్చితంగా ఎందుకంటే రాజుగారు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆభరణం మాట రాకపోతే బాగుండదు ఆ స్థాయి అలా ఉండాలి ఆభరణాల మాట చెబితే కానీ ఆడవాళ్ళకు ఊపిరి అదని వర విక్రయంలో అంటాడు అలాగే రాజుగారు కాబట్టి మరి ఆభరణాలు ఉండాలి అదండి